భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీర జవాన్ సంతోష్ కు వైఎస్ఆర్ కడప జిల్లా మైదాకూర్ నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆర్యవైశ్య సంఘం వారు కన్యక పరమేశ్వరి ఆలయం నుండి 5 రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అచల నందస్వామి ఆశ్రమం పీఠాధిపతులు గిరిజనందస్వామి ఘనంగా నివాళులర్పించారు. పీఠాధిపతి గిరిజనందస్వామి మాట్లాడుతూ భారతదేశంలో మనకు సేవ చేస్తూ మనల్ని కాపాడుతున్నది పోలీస్ సిబ్బంది అని కొనియాడారు. అనంతరం పోలీస్ సిబ్బందిని సాల్వతో సత్కరించారు. ఎస్ఐ శ్రీనివాసులు వీర జవాన్ సంతోష్ కు నివాళులర్పించి వారు మాట్లాడుతూ చైనా వస్తువులను వాడకుండా స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశం సోమవారం రోజున ఎల్ఓసి గాల్విన్ ప్రాంతంలో చైనా ముష్కరుల చేతిలో అమరులైనటువంటి కర్నల్ సతీష్ బాబు 20 సంతోష్ బాబు మరియు 20 మంది జవాన్ల ఆత్మశాంతి కోసం వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రోజున ఇక్కడ గడ్డగట్టే చలిలో ప్రతికూల పరిస్థితుల్లో దేశ రక్షణలో ఆ ప్రాంతాల్లో కనీసం ఉండటానికి వసతి లేని చోట సంతోష్ బాబు గారి మామగారు చెప్తూ ఉన్నారు, ఆ రోడ్ల మీద పడుకున్నారు, చెట్ల మధ్యలో తిరిగారు, అక్కడే ఉన్నారు అని. సరైనటువంటి వసతి కూడా లేదు. ఇక్కడ ఈరోజు మనం మన ఇంట్లో ఉండి హాయిగా బ్రతుకుతున్నామంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్లుగా జై జవాన్ జై కిసాన్. దేశంలో రైతులు, బార్డర్లో సైనికులు బాగా ఉంటే దేశమంతా బాగా ఉంటుంది అని. ఈరోజు మనం గుండె మీద చేయి వేసుకొని పడుకోవడానికి ఆ మహానుభావుల యొక్క త్యాగమే కారణం. అన్నింటికంటే బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనలాగనే చాలామంది కొవ్వొత్తుల ప్రదర్శన లేకపోతే ఆత్మశాంతి కోసం ప్రార్థనలో చేసి మనం మర్చిపోతూ ఉన్నాం. నిజంగా వాళ్ళకి ఆత్మశాంతి కలగటం లేదు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు బార్డర్లో అనేక మంది జవాన్లు ప్రాణత్యాగాలు చేశారు. ఆ తల్లి చెప్తూ ఉంది, నా కొడుకు నా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే నాకు గర్వంగా ఉంది, కాకపోతే నాకు ఒక్కగానొక్క కొడుకు అని. ఒక్కగానొక్క కొడుకుని ఈ దేశం కోసం అర్పించినటువంటి ఆ తల్లి నిజంగా ధన్యురాలు. ఈ దేశంలో ఎంతోమంది అటువంటి తల్లులు పుట్టారు. ఉన్నటువంటి ఇద్దరు కొడుకుల్ని దేశంలో దేశ రక్షణలో కోల్పోయి ఈ దేశం కోసం అర్పించడానికి నాకు మూడో కొడుకు లేకపోయినా అని చెప్పి ఏడ్చినటువంటి తల్లులు ఉన్నారు. ఇటువంటి తల్లుల యొక్క త్యాగము, అటువంటి మహానుభావుల యొక్క ధీరత్వము మనల్ని ఈరోజు రక్షిస్తూ ఉంది. అయితే వాళ్ళు బార్డర్లో చేస్తున్నటువంటి ఆ రక్షణకు సరైనటువంటి నిర్వచనం దొరకాలి అంటే, దానికి సరైనటువంటి ఫలితం దొరకాలంటే మన ఇళ్లలో మన ప్రాంతాల్లో మనం చేయవలసింది కూడా కొంత ఉంది. ఇంకా ఇంకా పెంపొందించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము మా బాధ్యత గుర్తెరిగి ఈ ప్రజలకు ఇంకా ఎక్కువ కూడా సేవ చేసుకుంటామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.